Lions roaring in the morning sun, searching for a longer day. हेलो फ्रेंड्स, वेलकम बैक टू मै चैनल। ఎలా ఉన్నారు అందరూ? మేమైతే చాలా చాలా బాగున్నాం। సో ఈ రోజు వ్లాగ్ స్టార్ట్ చేసేద్దాం। అండ్ చూస్తున్నారు కదా, మమ్మీ ఇంకా నాన్న కలిసి హాస్పిటల్ కి వెళ్తున్నారు అన్నమాట। ఇంకా మార్నింగ్ అపాయింట్మెంట్ తీసుకున్నారు ఆర్థోపెడిషన్ దగ్గర। సో వెళ్తున్నారు అన్నమాట, అంటే నాన్నకి 10 డేస్ కి ఏమో రాసిచ్చారన్నమాట మెడిసిన్స్ అయితే। సో అవి ఫినిష్ అయిపోయాయి। యాక్చువల్గా ఎంఆర్ఐ స్కాన్ తీయించుకోవాలి అని చెప్పాను కదా, సో దానికోసం కనుక్కోవడానికి వెళ్తున్నారు డాక్టర్ దగ్గరికి। సో ఇంకా మార్నింగ్ రెడీ అయిపోయారనమాట, ఇంకా బయలుదేరేస్తూ ఉన్నారు। ఇంకా నాన్నకి కాల్ బాగాలేదు కదా, అందుకే ఇప్పుడు బయటకు వెళ్ళేటప్పుడు పంచ కట్టుకుంటున్నారు। నాకైతే చాలా బాగా నచ్చింది అసలు నాన్న కలుక్ అయితే, అలా వైట్ షర్ట్ కానీ ఇంకేదైనా షర్ట్ వేసుకుని దాని కింద పట్టు పంచ వేసుకుంటే ఎంత బాగున్నారు అసలు చూడడానికి, నాకు నిజంగా బాగా నచ్చింది అనమాట। మీకు ఎలా ఉంది నాన్న ఈ దశలో చూస్తేనే నా కింద కమెంట్స్లో షేర్ చేసుకోండి। సో కొత్తగా అనిపించింది అనమాట, అంటే ఎప్పుడైనా తిరుమలకి వెళ్ళినప్పుడు దర్శనానికి వెళ్ళినప్పుడు అక్కడ మనము పంచ కట్టుకుని వెళ్ళాలి కదా మగవాళ్ళు అయితే, సో అక్కడ వాడడానికి ఒక 2-3 ఉన్నాయన్నమాట నాన్న దగ్గర పంచలు అయితే, అంటే ఎప్పుడు వాడరు కదా। సో అలా ఇప్పుడు అవి పనికొచ్చాయి, అంటే ప్యాంట్ వేసుకోవడం కష్టంగా ఉంటుంది కదా కాలు బాగలేకపోతే, అంటే ఫుల్ స్వెల్లింగ్ ఉందన్నమాట, కాలు అసలు కదపలేరు ఇంకా, అందుకని ఇలా పంచలు అలవాటు చేసుకున్నారు। సో అందరూ చాలా మంది మీలో ఎంత మంది అడుగుతున్నారో, అసలు ప్రతిరోజు ఎవరో ఒక 5-6 మెంబర్స్ అన్న అడుగుతున్నారు నాన్న హెల్త్ ఎలా ఉంది అని। నాన్న బాగున్నారు బట్ చూస్తున్నారు కదా ఇప్పుడే ఇంకా హాస్పిటల్కి వెళ్తున్నారనమాట, అంటే పూర్తిగా బాగున్నారు అని చెప్పలేను, అలా అని బాగలేరు అని చెప్పలేరనమాట, ఒక మీడియంగా ఉన్నారు అంటే యావరేజ్గా ఉన్నారు, బట్ ఇంకా కోలుకోవడానికి టైం పడుతుంది। సో ఇంకా వెళ్ళేటప్పుడు మమ్మీ అయితే చేపల కూర చేసేసి వెళ్ళారనమాట, కొరమైన చేప ఉంటుంది కదా, సో దాంతోటి పులుసు చేశారు। సో హరి చేపల కూర అడిగింది ఇంకా తినాలనిపిస్తుంది అని చెప్పి, సో అందుకని అది చేశారనమాట। అండ్ ఇంకా ఫ్రైకి ఇలాగ మ్యారినేట్ చేసి పెట్టేసి వెళ్ళారు, ఇంకా నేను ఫ్రై చేసేస్తున్నాను గ్రిల్ ప్యాన్ పెట్టేసుకుని, అందులో ఫిష్ పీసెస్ అన్ని వేసేసుకున్నాను, కొంచెం ప్యాన్ పెద్దగా ఉంది కాబట్టి నాకు అన్ని ఒకసారికే అయిపోయాయి అనమాట, అందులో ఈ ఫిషెస్ కొంచెం అంటే సైజ్ తక్కువ ఉంటాయి కదా వెన్ కంపేర్ టు గండి అండ్ బొచ్చ అలాంటి చేపలతో కంపేర్ చేసుకుంటే ఇవి కొంచెం చిన్నగా ఉంటాయి కాబట్టి ఇలా అన్ని ఒక బ్యాచ్ కింద వేసేసుకున్నాను। చాలా చాలా బాగుండింది అనమాట, నాకైతే భలే నచ్చింది కొరమేను ఫిష్ ఫ్రై అయితే। మేము ఎక్కువ చేసుకోము ఎందుకంటే మాకు అంతగా నచ్చదు అనమాట, ఇంకా చేపల కూర అంటే చిన్న చేపలు కానీ లేకపోతే గండి బొచ్చ అలాంటివి చేసుకుంటాము, బట్ అప్పుడప్పుడు ఇలా ట్రై చేస్తూ ఉంటాం అనమాట। సో చూసారు కదా ఇది చేపల పులుసు అయితే, చాలా బాగా వచ్చింది, చాలా టేస్టీగా ఉండింది, అంటే కొంచెం డిఫరెంట్గా ఉంటుంది బట్ నిజంగా చెప్పాలి అంటే ఈ కొరమేను చేపల పులుసు కంటే కూడా నార్మల్ గండి చేపల పులుసు చాలా టేస్టీగా ఉంటుంది, ఇది కూడా బాగుంటుంది బట్ మాకైతే అది ఎక్కువ అలవాటు కాబట్టి మాకు ఆ కూరే చేపల కూరలాగా అనిపిస్తుంది అనమాట। ఇంకా రైస్ కూడా పెట్టేశాము కుక్కర్లో అయితే అయిపోయింది, అండ్ ఇంకా ఈ ఫిష్ని ఫ్రై చేసుకుంటున్నాను, ఒక సైడ్ ఫ్రై అయిన తర్వాత ఇంకా సెకండ్ సైడ్కి ఇలాగ టర్న్ చేసేసుకొని నీట్గా ఫ్రై చేసేసుకున్నాను, సిమ్లో పెట్టేశాను అనమాట, అంటే కొంచెం సేపు బాగా ఫ్రై అవుతాయి అన్నట్టు కాసేపు అలా వదిలేశాను, అంటే సెకండ్ సైడ్కి టర్న్ చేసుకొని ఇంకా అలా వదిలేశాను, ఇంకా వాటంతా అవే ఫ్రై అయిపోయాయి, చాలా బాగుంటుంది కాంబినేషన్ అయితే చేపల పులుసుతో, నాకు చేపల ఫ్రై అంటే చాలా ఇష్టము, ఆఫ్టర్నూన్ మాత్రం చేపలు పులుసు వేసుకొని ఫ్రై నంచుకుంటామన్నమాట, ఇంకా నైట్కి నార్మల్గా చేపల కూరలో ఉంటాయి కదా ఆ పీసెస్ అవి వేసుకుంటాము, మాకైతే అలా అలవాటు। అండ్ మీలో ఎంతమందికి చేపల పులుసుతో చేపల ఫ్రై కాంబినేషన్ ఇష్టమో నాతో షేర్ చేసుకోండి। అండ్ మమ్మీ వాళ్ళు హాస్పిటల్ నుంచి వచ్చేటప్పుడు కొన్ని స్వీట్స్ తీసుకొని వచ్చారనమాట మురళీకృష్ణ నుంచి, అంటే ఈ మధ్య నేను స్నాక్స్ కానీ స్వీట్స్ కానీ తెచ్చుకోలేదు మేము వచ్చిన తర్వాత, ఇంక అందుకని ఆ రోజు మమ్మీ వాళ్ళు ఎలాగో బయటకు వెళ్ళారు కదా అని తీసుకొని వచ్చారు, ఇంకా హాస్ని చూపిస్తుంది చూసేయండి। ఓకే గసమలై రసమల్లా తిందాం పాప, ఫ్రిడ్జ్ లో వేడి చల్లగా అయింది కొంచెం అయినా, ఉప్పు చెక్కలు కదా పప్పు చెక్కలు, ఎస్ మనం చేసుకునే ఉప్పు చెక్కలు అవి పప్పు చెక్కలు, నెక్స్ట్ వాట్ ఈస్ దట్ వన్ మోతిచూర్ లడ్డు, దట్ ఈస్ ఫర్ బిట్టు, చంద్రకళ చూపి, ఓకే
లడ్డు నీకే అది దట్ ఇస్ ఫర్ యు చెకోడీస్ చెకోడీస్ మిక్చర్ దాల్ మిక్చర్ अटकल मिक्सर ताते हाँ ये नाना नाने वान तो हम पाएं जुड़ वाह वंटा आधे तीने वाले कोट चप्पल बिट्टे योर फेवरेट स्वीट इज़ देर ओवर देर गो एंड टेक दैट जलेबी इज़ इट हॉट बिट्टे एंड अभी आके दिसे दी व्हाट इज़ दैट बेटे यू वांट टू ईट दैट्स रसमलाई हां रसमलाई हां अंत ये मलाई काजा बिट्टू योर फेवरेट निकाला हां साइड इट टू टेस्टिंग जलेबी मोर ना बोलो जलेबी चला उठी जलेबी बेटे नीक इद कावला मलाई काजा यू वांट दिस वन एम తింటావ్ అదా యు వాంట్ ఆరెంజ్ కలర్ లడ్డు అన్ని కొంచెం కొంచెం టేస్టీ అదే ఆ నేను దిల్లెం తల్లు అదేంట అమ్ములు బిట్టు దట్స్ మిక్చర్ ను చెప్పు ఏంటది ఇట్ ఆల్సో మిక్చర్ ఏంటది వాట్ ఫ్రూటా అది ఫ్రూట్ కాదు హాట్ टेक दैट स्वीट बिट्टू हेलो हाय मम्मी लुक एट दिस मेस लुक एट दिस Decluttering. What are these? Empty cupboard. बिट्टू कंटे फेस्टिवल अब నేను హరి కలిసి కబోర్డ్ అంతా క్లీన్ చేసుకుంటున్నాం అన్నమాట బట్టలు పెట్టుకోవాలి కదా వార్డ్రోబ్ లో సో అందుకని మావి పాతవి నైటీస్ ఇంకా కొన్ని వేసుకొని టాప్స్ అవన్నీ ఉన్నాయి అన్నమాట అండ్ ఇంకా బిట్టువి హాస్నివి నందువి కూడా కొన్ని కొన్ని డ్రెస్సెస్ అయితే ఉన్నాయి ఎక్కువ నందువే ఉన్నాయి బిట్టువి అయితే నేను అక్కడ పనాంకి ఇచ్చేసాను కదా హాస్ని కూడా ఇచ్చేసాను అక్కడ సో ఇక్కడ అయితే నందువి కొన్ని ఉన్నాయి అన్నమాట ఇంకా అవన్నీ తీసి పక్కన పెట్టేసి నీట్ గా మళ్ళీ ఆర్గనైజ్ చేసుకున్నాము అండ్ ఇప్పుడు నేను హరి కలిసి బయటికి వెళ్తున్నాము ఎక్కడికి వెళ్తున్నాము అంటే హాస్పిటల్కి వెళ్తున్నాము అందుకంటే మేము ఎక్కడికి బయటికి వెళ్ళట్లేదు ఎవరికి ఏం అవసరం వచ్చినా కానీ అస్సలు బయటికి వెళ్ళట్లేదు అన్నమాట ఇంకా నాన్నకి హాస్పిటల్కి వెళ్ళాలి కాబట్టి మమ్మీ వాళ్ళు అలా హాస్పిటల్కి వెళ్ళారు ఇంకా హరికి కొంచెం అవసరం ఉందన్నమాట కొంచెం చెకప్ ఉంటే ఇంకా దానికోసం వెళ్తున్నాము అంటే నాన్న దగ్గర మళ్ళీ ఉండాలి కదా మమ్మీ అంటే తోడు నేను వెళ్తున్నాను అన్నమాట హరి కోసం లేకపోతే మమ్మీ తీసుకెళ్ళేది బట్ ఇంకా ఈసారి మాత్రం నేను తీసుకెళ్తున్నాను బైక్ లో తీసుకెళ్తున్నాను లేకపోతే నానుంటే మమ్మీ నాన్న హరి కలిసి అలాగ కార్లో వెళ్ళేవాళ్ళన్నమాట ఇంకా నేను బైక్ లో తీసుకెళ్తున్నాను ఇంకా ఈ టైంలో ఆటోలో వెళ్ళడం అలా చాలా కష్టం కాబట్టి ఇంకా బైక్ లోనే వెళ్ళిపోతున్నాము
అలా మేమిద్దరం స్టార్ట్ అయిపోయాం అన్నమాట. మేము వచ్చిన తర్వాత ఇదే నేను బయటికి వెళ్ళడం, ఇప్పటి వరకు అసలు ఇంట్లో నుంచి బయటకు కూడా వెళ్ళలేదు. సో అలా హాస్పిటల్ వరకన్నా వెళ్ళొద్దాంలే అని చెప్పి ఇంకా వెళ్తున్నాను అనమాట. అలా కాసేపు బయటికి వెళ్ళి రిలాక్సేషన్ లాగా అనిపించింది నాకైతే. ఎన్ని రోజులు అయిపోయిందో బయటకు వచ్చేసి, అసలు నెల్లూరు చూసి కూడా చాలా రోజులు అయిపోయింది. సో ఇంకా మేమిద్దరం వెళ్ళి అక్కడ నేనేం ఈ వీడియో రికార్డ్ చేయలేదు, ఇంకా ఇంటికి వచ్చేసాము. నేను ఆన్ చేసి ఇలా ఆన్ చేయని చెప్పిన ఆన్ చేయలా, సర్లే కానీ ఏం కాదు, ఎడ్ చేసుకుంటా. ఫోన్ ఇదక్క నందు చేయడం పెట్టాడు ఇందాక. బిటు ఏం చేస్తున్నావు? అని చూస్తున్నారు కదా, మా అత్తయ్య ఇంకా దేవి సుమ ముగ్గురు వచ్చారనమాట. అంటే మా మేనత్త పిల్లలు. మీకు దేవి సుమ ఐడియా ఉండే ఉంటుంది, మేము దేవి మ్యారేజ్ బ్లాగ్స్ కూడా మీతో షేర్ చేశాను కదా. సో తను ఇప్పుడు తను వచ్చేసి ప్రెగ్నెంట్ అనమాట, 8 మంత్ తనకి ఇప్పుడు. తొందరలో మనకి మళ్ళీ ఇంకొక బుజ్జి బేబీ కూడా రాబోతుంది, మేబీ బాయ్ ఆర్ గర్ల్ ఎవరో తెలీదు. సో అది సంగతి ప్రస్తుతానికి మా ఫ్యామిలీలో అప్డేట్ అయితే. ఇంకా నాన్నకు తెలిసిన వాళ్ళు బ్రెడ్ హల్వా పంపించారనమాట, సో అది అందరం తింటున్నాము. అంటే ముస్లిం ఫ్రెండ్ ఉంటారు కదా, సో వాళ్ళు పంపించారు. చాలా చాలా యమ్మీగా చాలా టేస్టీగా ఉండింది. అండ్ ఇవి ఏంటి అంటే కార్నర్ ప్రొటెక్టర్స్ అనమాట. అంటే మన ఇంట్లో కొన్ని కొన్ని దగ్గరలో షార్ప్గా కార్నర్స్ వస్తాయి కదా, అప్పుడు పిల్లలు ఉన్నప్పుడు చాలా కష్టంగా ఉంటుంది. వాళ్ళు గబక్కని అలా ఆడుకుంటూ ఆడుకుంటూ వెళ్ళి దానిపైన పడిన మనకి కాలు తగిలినా కూడా చాలా నొప్పి వస్తుంది, చాలా దెబ్బలు తగిలిపోతాయని ఇంకా నేను ఇవి ఆర్డర్ చేశాను, అమెజాన్లో ఆర్డర్ చేశాను. సో చూస్తారు కదా ఇక్కడ నేను మెయిన్గా పెడదాము అని చెప్పి ఆర్డర్ చేశాను అనమాట. ఎందుకంటే ఇంట్లో ఫుల్గా పిల్లలు ఉంటారు, వాళ్ళు ఎలా అంటే అలా పరిగెత్తుకుంటూ ఆడుకుంటూ ఉంటారు. ఇంకా వాళ్ళు అనుకోకుండా సడన్గా వచ్చి దాని మీద పడ్డారంటే మాత్రం ఖచ్చితంగా చాలా పెద్ద దెబ్బ తగులుతుంది. అందుకనే చాలా రోజుల నుంచి అనుకుంటూ ఉన్నానమాట, అది పెట్టుకుని 10 డేస్ అయిపోయింది, ఇప్పటికి వచ్చింది. అది నేను రాగానే ఆర్డర్ చేశాను, ఇంకా ఇప్పటికి వచ్చింది అనమాట. బాగున్నాయి, నాకైతే నిజంగా చాలా బాగా నచ్చాయి. అంటే ఇది సాఫ్ట్గా కొంచెం స్పాంజ్ లాగా ఉంటుంది అనమాట. సిలికాన్వి కూడా ఉన్నాయి నేను చూశాను, బట్ నాకు ఇవి కొంచెం బాగున్నాయి అనిపించింది. ఎందుకంటే దెబ్బ తగలదు కదా, ఒకవేళ అక్కడ తగిలినా కూడా ఇది సాఫ్ట్గా స్పాంజ్ లాగా ఉంటుంది కాబట్టి అంతగా ఏమీ నొప్పి ఉండకుండా ఎటువంటి డేంజర్ లేకుండా ఉంటుంది. సో ఇంకా అలా నేను ఇక్కడ మాకు ఇంట్లో పార్టిషన్కి ఉంది కదా స్తంభాల్లాగా, సో అక్కడ అంటించేస్తున్నాను అనమాట. 4 కార్నర్స్కి 4 పెట్టేశాను, ఇంకా కొన్ని ఉంటే మళ్ళీ ఇంకా ఫ్యూచర్లో మనం ఎప్పుడైనా వాడుకోవచ్చులే అని చెప్పి లోపల పెట్టేశాను. సో అలా ఇవి వేసేసాను. లేకపోతే మాత్రం నిజంగా చాలా భయం వేసేది మాకు, వాళ్ళు ఆడుకుంటున్నప్పుడు కొట్టుకుంటున్నప్పుడు అయితే నిజంగా ఎంత భయం వేసేదో, అసలు ఎక్కడ వెళ్ళి దానిపైన పడిపోతారో అని. ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్. సో బ్లాగ్ అయితే చూస్తున్నారు కదా, మీ అందరికీ నచ్చింది అనుకుంటాను. అండ్ ఇప్పుడు నేను మీ ముందుకు ఎందుకు వచ్చాను అంటే కొన్ని కిచెన్ ఐటమ్స్ తీసుకున్నాను అనమాట మమ్మీ కోసం, మమ్మీ కిచెన్లోకి అండ్ ఇంట్లోకి రెగ్యులర్గా. సో అవి మీతో కూడా షేర్ చేద్దాము అనిపించింది, ఎందుకంటే చాలా చాలా యూస్ఫుల్ ఐటమ్స్ అండ్ మంచి క్వాలిటీ ఉన్న ప్రొడక్ట్స్ అనేది తీసుకున్నాను నేను. సో ఇలాంటి కిచెన్ గ్యాడ్జెట్స్ కానీ ప్రొడక్ట్స్ కానీ మీతో కూడా షేర్ చేస్తే అవి ఎలా యూస్ చేయొచ్చు, అంటే ఎంత ఎవరకు యూస్ఫుల్ అలాగా మీకు అర్థమవుతుంది కదా అని మీతో కూడా షేర్ చేస్తున్నాను. సో ఈ రోజు నేను చూపించే ప్రొడక్ట్స్ అన్ని కూడా లింక్స్ డిస్క్రిప్షన్ బాక్స్ లో ఉంటాయి, కావాలనుకుంటే అక్కడ నుంచి మీరు ఆర్డర్ చేసుకోవచ్చు. సో ఫస్ట్ ప్రోడక్ట్ వచ్చేసి చాలా 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 యూస్ఫుల్ ఐటమ్ అన్నమాట. సో ఇది వచ్చేసి ఎగ్ స్టీమర్ అనమాట, ఎగ్ బాయిలర్ స్టీమర్ ఏదైనా అనొచ్చు. సో ఇలా ఉంటుంది మనకి చూడడానికి అయితే, ఇది చాలా చాలా యూస్ఫుల్ అనమాట. ఎంత ఈజీగా ఉంటుందంటే మనకి ఎగ్స్ ఉడకబెట్టుకోవడం, అంటే ఇప్పుడు మనకి పిల్లలకి కానీ మనకి కానీ ఎగ్స్ తినడం బాగా అలవాటు అయిపోయింది ఈ రోజుల్లో, ఎందుకంటే మంచిగా ఇమ్యూనిటీ ఉండాలని హెల్తీగా ఉండాలని రోజు ఆల్మోస్ట్ ఎగ్స్ బాయిల్ చేసుకుని తినేవాళ్ళు కూడా ఉంటారు. సో అలా మనకి అలా ఏమంటారు, కొన్ని కొన్నిసార్లు వాటర్ ఎక్కువైనా తక్కువైనా ఉడకడం కొంచెం అలా తేడా తేడాగా ఉంటుంది కదా. సో అలా ఉండకుండా ఈవెన్గా అన్ని ఎగ్స్ కూడా నీట్గా కుక్ అవ్వాలి అనుకున్నప్పుడు మనం ఇలాంటి ఎగ్ బాయిలర్ యూస్ చేయొచ్చు అనమాట. సో ఇలా ఉంది, క్వాలిటీ అయితే ఆసమ్ ఉంది అసలు నిజంగా. సో మనకి
ఇలా మెజరింగ్ కప్ కూడా వస్తుంది. దీంట్లో దీన్ని బట్టి మనం వాటర్ కూడా దీంట్లో యాడ్ చేసేసుకోవచ్చు. సో ఇలా మనకి 7 eggs పడతాయి అనమాట ఒకేసారి. ఇక్కడ ఉన్నాయి కదా ఈ హోల్స్ లో మనం ఎగ్స్ పెట్టేసేయాలి. అండ్ ఇక్కడ కొన్ని వాటర్ పోసుకోవాలన్నమాట. సో తర్వాత మనం ఎగ్స్ పెట్టేసుకుని, ఎగ్స్ పెట్టే ముందు జస్ట్ ఒక చిన్న హోల్ పెట్టాము అంటే ఎగ్స్ మనకి అంటే బర్స్ట్ అవ్వకుండా ఉంటాయన్నమాట. మనం ఎలక్ట్రిసిటీ యూస్ చేసి మనం బాయిల్ చేస్తున్నాం కదా, సో ఎటువంటి బర్స్టింగ్ ఉండకుండా మనకి ముందు జాగ్రత్తగా ఉంటుందన్నమాట. ఎగ్స్కి ఒక చిన్న చిన్న హోల్ పెట్టేసాము అంటే అన్ని ఎగ్స్కి మనకి ఏం కాకుండా ఉంటుంది. సో ఇక్కడ వాటర్ పోసేసి మనం ఎగ్స్ పెట్టేసడం అంతే, చాలా ఈజీ. ఇది ఆటోమేటిక్గా ఇది ఆఫ్ అయిపోతుంది అనమాట. మనం వచ్చి చూసుకుంటూ ఉండడం అది కూడా అవసరం లేదు. వన్స్ మనం ఆన్ చేసిన తర్వాత ఎగ్స్ ఎప్పుడైతే రెడీ అయిపోతాయి మనకి ఇది ఆటోమేటిక్గా ఆఫ్ అయిపోతుంది. సో చాలా ఈజీగా మనం అయితే ఎగ్స్ని బాయిల్ చేసేసుకోవచ్చు. రోజు మనము ఇది అలా పెట్టేసామా ఇంకా మిగతా వర్క్ కానీ వంట కానీ చేసేసుకోవచ్చు. సో ఈ లోపల మనకి ఎగ్స్ రెడీ అయిపోతాయి అనమాట. సో అలా ఇది యూజ్ చేసుకోవచ్చు. నాకైతే నిజంగా చాలా బాగా నచ్చింది. కలర్ కానీ క్వాలిటీ కానీ ఎంతో అవసరంగా ఉంది చూడండి అసలు. సో ఇక్కడ ఆన్ అండ్ ఆఫ్ బటన్ ఉంటుంది. ఇవి నేను ఎలా యూజ్ చేయాలనేది నేను మీకు అక్కడక్కడ షార్ట్స్ కూడా యాడ్ చేస్తూ ఉంటాను. సో చూస్తూ ఉండండి. అండ్ ప్రైజెస్ అన్నీ కూడా నేను డిస్క్రిప్షన్ బాక్స్లో ఇస్తాను, అలాగే స్క్రీన్ మీద కూడా యాడ్ చేస్తూ ఉంటాను. అండ్ లింక్స్ అన్నీ కూడా డిస్క్రిప్షన్ బాక్స్లో ఉంటాయి, చెక్ చేయండి. సో ఇది నా ఫస్ట్ ప్రోడక్ట్ అయితే. అండ్ నెక్స్ట్ ఐటమ్ వచ్చేసి ఇది వచ్చేసి పొటాటో ఫ్రెంచ్ ఫ్రైస్ కట్టర్ అనమాట. ఇప్పుడైతే పిల్లలకి నాకు తెలిసి ఆల్మోస్ట్ అందరు పిల్లలకి ఫేవరెట్ స్నాక్ ఏది అండ్ ఈజీగా అయిపోయే స్నాక్ ఏది అంటే ఫ్రెంచ్ ఫ్రైసే. సో ఆల్మోస్ట్ అందరిలో పొటాటోస్ ఉంటాయి. ఎప్పుడు కావాలంటే అప్పుడు మనం ఫ్రెంచ్ ఫ్రైస్ చేసి ఇచ్చేయచ్చు. ఇలాంటి కట్టర్ మన దగ్గర ఉంది అంటే ఇది చాలా చాలా బాగుంటుంది అండ్ చాలా ఈజీగా మనకి ఫ్రెంచ్ ఫ్రైస్ అయితే కట్ చేసుకోవచ్చు. మెయిన్ మనకి ప్రాబ్లం అయ్యేది కటింగ్ దగ్గరే. ఫ్రెంచ్ ఫ్రైస్ అనేవి అన్ని ఈక్వల్గా ఈవెన్ గా సేమ్ షేప్ అండ్ సైజ్ లో ఉంటే చాలా బాగుంటుంది కదా, చూడడానికి చాలా బాగుంటాయి. అలాగే మనం బయట నుంచి మెక్డీ నుంచి కానీ కేఎస్సీ నుంచి కానీ తెచ్చుకుంటే ఎలా ఉంటాయి అలా ఉంటుంది అనమాట ఈవెన్ గా కట్ చేసుకుంటే. సో మెయిన్ గా మనం కట్ చేసుకునే దానికే ఇది అనమాట ఫ్రెంచ్ ఫ్రైస్ కట్టర్. లోపల మనకి ఇలాగా స్టీల్ బ్లేడ్స్ ఉంటాయి. చాలా ఈజీ, మనం జస్ట్ పొటాటోని పీల్ చేసుకుని ఇక్కడ పెట్టేసి దాని తర్వాత మనం దీంతో ప్రెస్ చేయడమే అంతే. చాలా ఈజీగా అయిపోతుంది, చాలా ఫాస్ట్గా కూడా అయిపోతుంది అనమాట. చాలా టైం సేవ్ అవుతుంది మనకైతే. అండ్ పిల్లలు ఇష్టంగా తింటారు ఎందుకంటే అందరికీ ఫ్రెంచ్ ఫ్రైస్ ఇష్టమే. నాకు తెలిసి పిల్లలందరూ కూడా ఫ్రెంచ్ ఫ్రైస్ లవర్స్ కదా, నాకు కూడా చాలా ఇష్టం. అలాగే బిట్టుకి హాస్నికి ఇద్దరికి కూడా చాలా ఇష్టం ఫ్రెంచ్ ఫ్రైస్ అంటే. సో ఎక్కడన్నా మనకి ఏదన్నా అంటే ఇలా ఉంటుంది కదా పొటాటోస్ కానీ ఏదన్నా ఇరుక్కున్నా మనం ఇలా దీంతో క్లీన్ చేసుకోవచ్చు అనమాట. సో ఈజీగా ఏదన్నా ఉన్నప్పుడు తీసేసేయచ్చు ఎందుకంటే మనం చేయి పెట్టకుండా తెగుతుంది కదా, ఇది చాలా షార్ప్గా ఉంటాయి బ్లేడ్స్ అనేవి. సో అలాంటప్పుడు మనం దీంతో క్లీన్ చేసుకోవచ్చు. సో ఇది వచ్చేసి డీల్ ఆఫ్ ది డే అనమాట. సూపర్ డూపర్ ఆఫర్ అయితే దీని మీద ఉంది. అంటే ఓన్లీ 24 hours లోపల మనం దీన్ని ఆర్డర్ చేసుకున్నాము అంటే 499 rupees దీని యాక్చువల్ ప్రైస్ అనమాట. బట్ నా లింక్ యూస్ చేసుకుని, డిస్క్రిప్షన్ బాక్స్లో లింక్ ఉందని చెప్పాను కదా, సో ఆ లింక్ ద్వారా మీరు ఆర్డర్ చేసుకున్నట్లయితే ఇది మీకు 299 rupees మీకు వచ్చేస్తుంది. సో ఆల్మోస్ట్ 200 rupees మనకి సేవ్ అవుతాయి అనమాట. చాలా యూస్ఫుల్ ప్రోడక్ట్ ఇది. సో పిల్లలంతా చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు ఇలాంటివి తీసుకుని మనం వాళ్ళు స్నాక్స్ చేసి పెడుతూ ఉన్నామంటే. ఇంట్లోనే చేయడం కాబట్టి ఇంకా హెల్దీగా కూడా ఉంటుంది. సో తప్పకుండా మీరు ట్రై చేయాలనుకున్న వాళ్ళు తీసుకోవచ్చు అనమాట. చాలా బాగుంది, మెయిన్గా క్వాలిటీ సూపర్ ఉంది అసలు. చూసారు కదా ఇలా ఉంటుంది లోపల. సో ఇది నా నెక్స్ట్ ప్రోడక్ట్ అయితే. అండ్ తర్వాత ప్రోడక్ట్ వచ్చేసి ఇది మినీ చీజ్ గ్రేటర్ అనమాట. అంటే మనము డైరెక్ట్గా గ్రేట్ చేసుకునింది ఇలాగా ఈ బాక్స్లో కలెక్ట్ అవుతుంది. సో జస్ట్ ఇలా మనం పెట్టేసుకుని చీజ్ని ఇలా గ్రేట్ చేసేసుకోవచ్చు అనమాట. సో విడిగా కింద పడకుండా అంతా స్పిల్ అవ్వకుండా కూడా చాలా బాగుంటుంది. చీజ్ అనే కాదు, మనం క్యారెట్ కానీ ఏదైనా కొంచెం తక్కువ క్వాంటిటీలో మనం గ్రేట్ చేసుకోవాలి అనుకున్నప్పుడు అంటే గార్లిక్ కానీ జింజర్ కానీ ఇలాంటివన్నీ కూడా మనం ఈజీగా దీంతో గ్రేట్ చేసుకోవచ్చు. సో చూసారు కదా ఇలా ఉంటుంది అనమాట. చాలా చాలా ఫర్మ్గా ఉంది ప్రోడక్ట్ కూడా, చాలా స్ట్రాంగ్ గా ఉందన్నమాట, క్వాలిటీ చాలా బాగుంది. సో ఇలా మనకి ఓపెన్ అవుతుంది అనమాట. వన్స్ మనం ఇలా పెట్టేసుకుని మనకి ఏది కావాలంటే అది గ్రేట్ చేసుకోవచ్చు. మెయిన్గా చీజ్ కానీ జింజర్ గార్లిక్ అలాంటివి చాలా బాగుంటాయి ఎందుకంటే మనకు అవి చాలా చిన్నగా ఉంటాయి, గ్రేట్ చేసుకోవడం కష్టంగా ఉంటుంది కాబట్టి ఇలా పెట్టేసుకొని ఈజీగా గ్రేట్ చేసేసుకోవచ్చు. సో కావాల్సింది మనకి దీంట్లో కలెక్ట్ అయిపోతుంది కాబట్టి జస్ట్ మనం ఇలా తీసుకొని యూజ్ చేసుకోవడమే. చాలా సింపుల్ అండ్ చాలా హెల్ప్ఫుల్ ఐటమ్ అనమాట. ఇదైతే కిచెన్లో తప్పకుండా ఉండాలి. నాకు ఇది చాలా బాగా నచ్చింది, చాలా క్యూట్గా ఉంది చూసారా. అండ్ క్వాలిటీ అయితే ఆసమ్గా ఉంది నిజంగా, చాలా స్టాండర్డ్గా ఉంది క్వాలిటీ అయితే. చాలా గట్టిగా ఉంది, ఊరికే బ్రేక్ అయిపోవడం అలాంటిది ఏం లేదనమాట. నాకైతే బాగా నచ్చింది. అండ్ ప్రైస్ కూడా ఓన్లీ 99 rupees. సో సూపర్ అంటే సూపర్ ఉంది, నాకు ఇది భలే 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 నచ్చింది. తీసుకోవాలనుకున్న వాళ్ళు తప్పకుండా ట్రై చేయొచ్చు ఇదైతే.
అండ్ నెక్స్ట్ ఐటమ్ వచ్చేసి ఈ మినీ చాపర్. ఎంత క్యూట్ గా ఉందో అసలు, చాలా చాలా బాగుంది. క్వాలిటీ అయితే ఆసమ్, నిజంగా ఎంత నచ్చిందో నాకు చెప్పలేండి. ఇదైతే సూపర్ గా ఉంది, చాలా స్ట్రాంగ్ గా ఉంది అనమాట. మంచి క్వాలిటీ ప్లాస్టిక్ తో చేయబడిన చాపర్ అనమాట. సో లోపలైతే మనకి ఇలాగ 3 బ్లేడ్స్ ఉంటాయి, ఈజీగా మనకి చాప్ అవడానికి హెల్ప్ అవుతుంది అనమాట. చాలా షార్ప్ గా కూడా ఉంటాయి, బట్ మనం దీన్ని క్లీన్ చేసినప్పుడు మాత్రం చాలా జాగ్రత్తగా ఉండాలి. కొంచెం అజాగ్రత్తగా ఉన్నా గానీ మనకి ఇక్కడ కట్ అయిపోయే ఛాన్సెస్ అయితే ఉన్నాయి. సో నీట్ గా ఇలా పెట్టేసుకుని మనకి కావాల్సిన వెజిటేబుల్స్ వేసేసుకొని జస్ట్ ఇంతే. నాకు తెలిసి మీలో చాలా మంది దగ్గర ఉండే ఉంటుంది ఈ ప్రోడక్ట్ అయితే. సో సూపర్ గా ఉంది, క్వాలిటీ అయితే చాలా బాగుంది అండ్ చాలా లాంగ్ లాస్టింగ్ అనమాట. అండ్ కింద మనకి ఇలాగా సిలికాన్ తో ఒక రింగ్ లాగా వస్తుంది అనమాట. మనం కింద ఇలా పెట్టి ఇలా చాక్ చేసుకునేటప్పుడు అది స్కిడ్ అయిపోకుండా, పక్కకి జరిగిపోకుండా మనకి స్టడీగా ఉండడానికి ఇలా రింగ్ కూడా వచ్చింది. సో చాలా చాలా బాగుంది. మనం టొమాటోస్ కానీ ఆనియన్స్ కానీ, మెయిన్గా ఆనియన్స్ చిన్న చిన్నగా కట్ చేసుకునే దానికి, సాలడ్స్ చేసుకునేదానికి, అలాగా అన్ని రకాలుగా మనం చాలా వేసులు యూస్ చేసుకోవచ్చు. ఈ మినీ చాపర్ అనేది మనకి ఏ వెజిటేబుల్ కావాలంటే కూడా చాలా స్మాల్గా చిన్న చిన్నగా చాప్ చేసుకోవడానికి యూజ్ అవుతుంది. సో ఇది నాకు చాలా బాగా నచ్చింది. అండ్ మెయిన్గా కలర్ డిజైన్ అంత క్వాలిటీతో సహా అంత చాలా బాగుంది. అండ్ లాస్ట్ ఐటమ్ వచ్చేసి ఇది ఐరన్ తవా అనమాట. ఇది తీసుకున్నాను నేను, ఎప్పటి నుంచో అనుకుంటున్నాను తీసుకోవాలని. ఇది 1 లీటర్ కెపాసిటీ అనమాట, 25 సెంటీమీటర్స్ ఐరన్ ఫ్రైయింగ్ ప్యాన్ ఇది. ఎంత స్ట్రాంగ్ గా, ఎంత బరువుగా ఉందో అసలు. సో సూపర్ ఉంది అసలు, మాడిపోవడం కానీ అలాంటివి ఏమీ ఉండదు. నీట్ గా మనం ఒకసారి క్లీన్ చేసేసుకుని యూజ్ చేసుకున్నాము అంటే సూపర్ గా ఉంటుంది. అండ్ హ్యాండిల్ చూసారా ఎంత స్ట్రాంగ్ గా ఉందో, చాలా బాగుంది. అండ్ ఇప్పుడు చాలా మంది చెప్తుంటారు కదా నాన్ స్టిక్ కానీ ఇంకా హార్డ్ ఎనర్డైజ్డ్ ఇంకా అన్నిటికంటే కూడా మెయిన్ గా మనం యూజ్ చేయాల్సిన కుక్ వేర్ ఏంటి అంటే ఐరన్ కుక్ వేర్ కాబట్టి. సో ఇది నేను తీసుకున్నాను అనమాట ట్రై చేద్దాము అని. మెయిన్ గా ఐరన్ బాండలు అలాంటివన్నీ ఉంటాయి, బట్ ఐరన్ ఫ్రై ప్యాన్ అనేది నాకు చాలా కొత్తగా అనిపించింది అండ్ చాలా హెల్ప్ఫుల్ అనిపించింది అందుకే తీసుకున్నాను. ఇందులో మనం ఎగ్ బుర్జీ కానీ ఏదైనా చిన్న చిన్న అంటే కొంచెం క్వాంటిటీస్ లో కర్రీస్ కానీ ఇంకేదైనా ఫ్రై చేసుకోవడానికి కానీ అలాంటి వాటికి యూజ్ చేసుకోవచ్చు. చాలా 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 బాగుంది. ఇంకా ఫిష్ ఫ్రై కానీ చికెన్ ఫ్రై కానీ అలాంటివన్నీ కూడా దీంతో చేసుకోవచ్చు అనమాట. చాలా బాగుంది, చాలా యూస్ఫుల్ ఐటమ్ అనమాట. చూసారా ఎంత స్ట్రాంగ్ గా ఉంది అసలు, చాలా ఏమంటారు థిక్నెస్ చాలా ఉందన్నమాట. అంటే పల్చగా ఉంటే మనకి ఏమవుతుంది అంటే స్టవ్ మీద పెట్టినప్పుడు అవి మాడిపోవడం అలా ఉంటుంది, బట్ ఇది అలా కాదనమాట. చాలా బాగుంది, మంచిగా థిక్గా ఉంది ప్యాన్ అయితే, మాడిపోవడం అంటే ఏమీ ఉండదు. సో సూపర్ గా ఉంది, తప్పకుండా ట్రై చేయొచ్చు. సో ఇది నెక్స్ట్ అయితే దీని లింక్స్ కూడా డిస్క్రిప్షన్ బాక్స్ లో ఇస్తాను అండ్ ప్రైజెస్ అన్ని కూడా స్క్రీన్ మీద యాడ్ చేసి ఉంటాను, మీరు చెక్ చేస్తూ ఉండండి. సో ఇవి నేను తీసుకున్న ప్రోడక్ట్స్ అయితే మమ్మీ కోసం. మీకు నచ్చితే కనుక మీరు కూడా ఆర్డర్ చేసుకోండి. ఎంత బాగున్నాయంటే మనకి అఫోర్డబుల్ అండ్ రీజనబుల్ ప్రైజెస్లో మంచి కిచెన్ ఐటమ్స్ కావాలి అంటే మీరు డిస్క్రిప్షన్ బాక్స్ ఉన్న లింక్ ద్వారా మీరు షాప్ చేసుకోవచ్చు. సో ఇది ఈరోజు వీడియో అయితే. నా బ్లాగ్ మీ అందరికీ నచ్చింది అనుకుంటాను, హెల్ప్ అయింది అనుకుంటాను. ఎవరికైనా నచ్చితే కనుక తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే మన ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకుంటే మాత్రం అసలంటే అసలు మర్చిపోకండి. ఫుల్గా ఒక్క పోసేస్తుంది, ఫ్యాన్ వేస్తే చెమట, ఏసీ కూడా సౌండ్ వస్తుంది అనమాట. అందుకే ఏసీ కూడా ఆఫ్ చేసుకోవాలని చాలా స్లోగా పెట్టుకుని మాట్లాడుతున్నాను. సో ఇది ఒకవేళ వీడియో కనుక నచ్చినట్టయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే మన ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం అసలు అంటే అసలు మర్చిపోకండి. ఇంకొక మంచి వీడియోతో మళ్ళీ కలుస్తాను. అందరికీ టేక్ కేర్, బాయ్ బాయ్, హ్యావ్ ఎ నైస్ డే.